నమస్తే. తెలంగాణ సమస్త వార్త ప్రపంచం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కు స్వాగతం. బుల్టిన్లకు వెళ్ళే ముందు హెడ్‌లైన్స్ ఒకసారి చూద్దాం. కంటి వెలుగుపై నల్లగొండలో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష. శిబిరాల ఏర్పాటు, పరీక్షల నిర్వహణపై సూచనలు. ప్రజాప్రతినిధులంతా భాగస్వామ్యం కావాలని పిలుపు. మహబూబ్ నగర్ పరేడ్ గ్రౌండ్స్ లో నూతన పోర్ట్ వాల్ ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శమన్న మంత్రి. జనగామ జిల్లా పాలకుర్తిలో 50 లక్షలతో ఆలయాల అభివృద్ధి. పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి. త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. పెద్దపల్లి జిల్లా ఓదెలలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్. పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న సర్కార్. నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ జోరు. నీరేడు గొమ్ములో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సమక్షంలో చేరికలు. హుజూర్నగర్ లో విపక్ష నేతలను ఆహ్వానించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి. హైదరాబాద్ కూకట్పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనంలో 4 అంతస్తు కుప్పకూలింది. ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. శిథిలాల కింద చిక్కుకున్న మరో ఇద్దరిని బయటికి తీసేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తున్నది. 4, 5వ అంతస్తు స్లాబ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హైదరాబాద్ కూకట్పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనంలో 4 అంతస్తు కుప్పకూలింది. ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. శిథిలాల కింద చిక్కుకున్న మరో ఇద్దరిని బయటికి తీసేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తున్నది. 4, 5వ అంతస్తు స్లాబ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హైదరాబాద్ కూకట్పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనంలో 4 అంతస్తు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. శిథిలాల కింద చిక్కుకున్న మరో ఇద్దరిని బయటికి తీసేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తున్నది. 4, 5వ అంతస్తు స్లాబ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, చైర్మన్లు రాజీవ్ సాగర్, ఆయాచితం శ్రీధర్, తెలంగాణ జాగృతి జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, జాగృతి ముఖ్య నేతలు హాజరయ్యారు. పలు తీర్మానాలపై తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యవర్గం చర్చిస్తోంది. తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నూతనంగా నిర్మించిన పోర్టు వాల్ను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటుండటం వల్లే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. పోలీసులకు రిస్క్ అలవెన్సులు ఎక్కువగా ఇచ్చేది తెలంగాణ మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో కూడా చూడండి, ఎక్కడ క్రైమ్ కంట్రోల్ చేస్తూ అనునిత్యం మా పోలీస్ డిపార్ట్మెంట్ నిఘా పెట్టి అత్యంత అద్భుతంగా పనిచేస్తున్నందుకు ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణ పోలీస్ సహకారం తీసుకొని క్రైమ్ కంట్రోల్ చేయడము, డ్రగ్స్ని అరికట్టడము, అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరిగినా, ఇవన్న ఇతర రాష్ట్రాల్లో టెర్రరిస్ట్ కార్యక్రమాలు కూడా తెలంగాణ పోలీస్ సహకారం తీసుకొని మరి గొప్పగా అద్భుతమైన ఫలితాలు సాధించింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులను కొందరు కావాలనే తప్పుదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మండిపడ్డారు. ఇది కేవలం డ్రాఫ్ట్ మాత్రమేనన్న ఆయన, ప్రతిదీ రాజకీయం చేయడం విపక్షాలకు అలవాటైపోయిందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే వివాదం సృష్టించారని ఫైర్ అయ్యారు. ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగనీయమని గంప గోవర్ధన్ స్పష్టం చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులను కొందరు కావాలనే తప్పుదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మండిపడ్డారు. ఇది కేవలం డ్రాఫ్ట్ మాత్రమేనన్న ఆయన, ప్రతిదీ రాజకీయం చేయడం విపక్షాలకు అలవాటైపోయిందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే వివాదం సృష్టించారని ఫైర్ అయ్యారు. ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగనీయమని గంప గోవర్ధన్ స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్. కామారెడ్డి ముసాయిదా డ్రాఫ్ట్ పై ప్రభుత్వం గంప గోవర్ధన్ మరింత క్లారిటీ ఇచ్చారు రైతులకు. ఈ నేపథ్యంలో ఇది కొందరు కావాలనే రాజకీయం చేయడానికి రైతులను మభ్యపెట్టే విధంగా డ్రాఫ్ట్ ను పక్కదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా లేనిపోని అపోహలు కలిగించి గత కొద్ది రోజుల నుంచి రైతులను ప్రలోభ పెట్టే విధంగా వ్యవహరిస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ మండిపడ్డారు. అదేవిధంగా లింగాపూర్ నుంచి ప్రతిపాదించిన 100 ఫీట్ రోడ్డు లేదు అని చెప్పాడు. అదేవిధంగా లేని ప్రతిపాదనలు తీసుకొచ్చి రైతులను గందరగోళం సృష్టించే విధంగా వ్యవహరిస్తున్నారు. కావాలనే కొంతమంది ఈ మున్సిపల్కి లో చేసిన తీర్మానానికి విరుద్ధంగా ప్రతిపాదన ఏదైతే ఢిల్లీ కన్సల్టెన్సీ డిటిసిపి లేఅవుట్ కు అనుసంధానంగా ఉన్నటువంటి ఈ లేఅవుట్లకు సంబంధించిన అనేక అపోహలకు ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ గారు కొద్దిసేపటి క్రితమే కులంకషంగా వివరించడం జరిగింది. పొరపాటు చేసిన ఢిల్లీ కన్సల్టెన్సీ, అదేవిధంగా హైదరాబాద్ డిటిసిపి అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం, వారి పొరపాటు వల్లే ఈ గందరగోళానికి ధరలేపింది. దాదాపుగా నెల రోజుల నుంచి రైతులను ప్రతిపక్ష పార్టీలు హేమార్చే ప్రయత్నము, వారిని ప్రలోభ పెట్టే విధంగా వివరించడం జరిగింది. అదేవిధంగా లేని అభ్యంతరాలను సృష్టించి రైతులను గందరగోళం సృష్టించడం, అదేవిధంగా ఇప్పటి వరకు రైతుల నుంచి విజ్ఞప్తులు, అదేవిధంగా
వినతిని స్వీకరించడం జరుగుతుంది. ఏ ఒక్క రైతుకు కూడా ఈ మాస్టర్ ప్లాన్ పైన ఈ డ్రాఫ్ట్ ఏదైతుందో ఇంకా మాస్టర్ ప్లాన్ తుది రూపం దాల్చలేదు. ఇది డ్రాఫ్ట్ మాత్రమే ఉంది. ఇది ముసాయిదా తీర్మానము. ఇది రైతులు కులంకషంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మున్సిపల్ తీర్మానం కోసం చేసిన తీర్మానాన్ని ఢిల్లీ కన్సల్టెన్సీ ఏదైతే కేంద్ర కన్సల్టెన్సీ ఉందో అది మార్చి ప్రతిపాదన కామారెడ్డి మున్సిపాలిటీ ఒక ప్రతిపాదన చేస్తే ఢిల్లీ కన్సల్టెన్సీ అంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాళ్ళు డ్రాఫ్ట్ వేస్తే దానికి రెండింతల నుంచి మూడింతల ఎక్కువ భూమిని అదేవిధంగా బస్టాండ్లు ఇతరత్ర సౌకర్యాలు ఏర్పరచుకోవడానికి ఎక్కువ మొత్తంలో చూపించడం జరిగింది. నాలుగింతలు ఎక్కువగా చూపించడం జరిగింది తప్ప ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ మున్సిపల్ అధికారులు చేసిన తప్పు ఏమాత్రం కాదు. ముసాయిద రూపంలో ఉన్న డ్రాఫ్ట్ ప్రజలకు వివరించడానికి వివిధ కూడల్లో ఈపాటికే స్పష్టంగా పెట్టడం జరిగింది. దీంట్లో వివిధ భాషల్లో రైతులకు అవగాహన కల్పించేందుకు అరవై రోజుల నుంచి విజ్ఞప్తులు, అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి అనేక అంశాలపైన కులంకషంగా విజ్ఞప్తులు స్వీకరిస్తున్నాం. దాదాపుగా 1365 అభ్యంతరాలు ఇప్పటి వరకు ఈ రోజు వరకు వచ్చాయి. రైతులకు ఇబ్బంది కలిగించే ఏ సిచ్యువేషన్ ని కూడా మేము ఉపేక్షించే పరిస్థితి లేదు. అదేవిధంగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 3412 ఎకరాల ప్రభుత్వ భూమి నుంచి మాత్రమే ఈ మాస్టర్ ప్లాన్ కు తుది రూపం తీసే వరకు చర్యలు తీసుకుంటాం. 3412 ఎకరాలు ఏదైతుందో అది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి ఉంటుంది. దాని చుట్టే మాస్టర్ ప్లాన్ తిరిగే విధంగా వచ్చే విధంగా చేపడడం జరుగుతుంది. అదేవిధంగా 1777 ఎకరాల ప్రభుత్వ భూమి అటు ఇల్చీపూర్, అదేవిధంగా టెక్రియాల్ బైపాస్ నుంచి అతనిగా ఇండస్ట్రియల్ జోన్ చూపిస్తామో 1777 ఎకరాలకు అందులో తీసుకుంటామంటున్నారు. అదేవిధంగా గ్రీన్ జోన్ ఏదైతే వస్తుందో అక్కడ గతంలో 20 సంవత్సరాల క్రితం గ్రీన్ జోన్ కూడా ఉండే, గ్రీన్ జోన్ లో ఇప్పటికీ వాళ్ళు రైతుల వద్ద నుండి ఆ భూమి ఎవరు కూడా ఆక్యుపై చేయలేదు, ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు. అనవసరంగా గందరగోళానికి కొంతమంది కావాలని ఈ ప్రయత్నం చేస్తున్నారు. రైతులు వారి మాయలో పడద్దు. ఏ ఒక్క సెంటు భూమి కూడా రైతులను ఇబ్బంది కలిగించే విధంగా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోదు. పూర్తి స్థాయి బాధ్యత నేనే వహిస్తానని ప్రభుత్వ వైపు గంపా గోవర్ధన్ రైతులకి వాళ్ళ భరోసా కల్పించడంతో రైతులకు ఒక ఊరట లభించిందని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజ్ఞులైనటువంటి అనేక మంది కావాలని రైతులు మభ్యపెట్టే విధంగా కొంతమంది లీడర్స్, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలలో ప్రభుత్వంలో గత ప్రభుత్వాల్లో మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో భాగస్వామ్యం వహించిన వారు కూడా రైతులను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారు. కావాలనే రైతులను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు దయచేసి ఏ ఒక్క సెంటు భూమి కూడా రైతులు తీసుకునే పరిస్థితి ఉన్నా అవసరమైతే ఇదేదైతే విజ్ఞప్తులు వస్తున్నాయో వాటికి అనుగుణంగానే మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఎలాంటి ఆత్మహత్యలకు కానీ, ఎలాంటి గందరగోళం కానీ, ఎలాంటి ధర్నాలకు కానీ ఏమన్నా కార్యక్రమాలంటే తక్షణమే ఉపసంహరించుకోవాలి. పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని ప్రభుత్వ పెద్దలతో, అదేవిధంగా ఢిల్లీ కన్సల్టెన్సీ ఏదైతే అధికారులు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారో ఢిల్లీ కన్సల్టెన్సీ, అదేవిధంగా డిడిసిపి లేవట్టు అనుమతులు మంజూరు చేసి గందరగోళ కారణమైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దీనికి సంబంధించిన ముఖ్యమంత్రి స్థాయి అధికారులతో మున్సిపల్ శాఖ మంత్రితో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ వైపు గంపా గోవర్ధన్. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బి టీమ్గా మారిందన్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. బీజేపీ డైరెక్షన్లోనే మోయినాబాద్ పీఎస్లో రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారన్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి చేరిన రేవంత్ రెడ్డి ఎన్ని ముడుపులు తీసుకున్నాడని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన నేరస్తుడు రేవంత్ రెడ్డి తమపై ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమని సుధీర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి బి టీమ్గా మారింది. అత్యున్నత న్యాయస్థానంలో ఆల్రెడీ కోర్టులో కేసు వేసి 12 మంది ఎమ్మెల్యేలు పార్టీలో విలీనమైంది. దాని మీద కేసు వేసి మళ్ళీ ఈరోజు మోయినాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ స్థాయిని మరింత దిగజారుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాకు నీతులు చెప్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా గత 60 సంవత్సరాల్లో ఎన్నో పార్టీలను విలీనం చేసుకుంది, ఎంతోమంది పార్టీలను చేర్చుకున్నది, తద్వారా ఎన్నో ప్రభుత్వాలను పడగొట్టింది. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు బనాయిస్తుంది కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ దాన్ని తెర మీదకి తీసుకొచ్చి కోర్టులో కేసు వేయడం వల్ల మళ్ళీ ఈడీ కానీ సిఐ సిబిఐ కానీ ఎంటర్ అవుతుంది,
అనే ఒప్పందం చీకటి ఒప్పందం ద్వారా బీజేపీ డైరెక్షన్ మీకెళ్ళి ఈ కే ఈ కోర్టులో ఈ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన సందర్భం మీకందరూ కూడా తెలిసిన విషయమే. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం వరం లాంటిదన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా ఓదల ఎంపీడీఓ కార్యాలయంలో 56 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఇంటింటికి తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ది చెందుతోందన్నారు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దే హుజూర్నగర్లో మళ్లీ బీఆర్ఎస్ను గెలిపిస్తుందన్నారు ఎమ్మెల్యే సైదిరెడ్డి. నల్లగొండ జిల్లా హుజూర్నగర్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు సైదిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ప్రతిపక్ష పార్టీల నేతలు అబద్దాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎమ్మెల్యే సైదిరెడ్డి మండిపడ్డారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న నేతలను సొంత పార్టీ కార్యకర్తలే నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో హుజూర్నగర్లో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలోని బీఆర్ఎస్లో జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సమక్షంలో నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్ గ్రామానికి చెందిన యువకులు భారీగా బీఆర్ఎస్లోకి చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణికి చెందిన మహిళా కార్మికులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యాదాద్రి జిల్లాలో బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం గ్రామానికి చెందిన 80 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. సుల్తానాబాద్కి చెందిన 100 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ది పనులకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నామని నేతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మున్సిపాలిటీలు అన్ని విధాలా అభివృద్ది చెందుతున్నాయని ఎమ్మెల్యే గండ్ర వెంకట్రమణారెడ్డి చెప్పారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డ్ ఆకుదారువాడ, పకీరుగడ్డ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. వాడవాడనా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ది ధ్యేయంగా సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే విఠలరెడ్డి. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. అనంతరం 5-6 వార్డుల్లో శ్మశాన వాటిక ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. రోడ్డు ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయిన మహిళకు ప్రభుత్వం తరపున అండగా నిలిచారు ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. నాచారం డివిజన్ అంబేద్కర్ నగర్లో నివాసముంటున్న రమణమ్మ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి ధైర్యం చెప్పారు. దళిత బంధు కేటాయించడంతో పాటు అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటామని రమణమ్మ చెప్పారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఏఎంసీ క్రీడా మైదానంలో బెల్లంపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. 480 మంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. చుక్కల ముగ్గు ఆధారంగా ప్రతిభ చూపిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్వేత, ఎమ్మెల్యే సతీమణి, జయతార, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఇంకా ముసాయిదా దశలోనే ఉందని, ఫైనల్ కాలేదని కలెక్టర్ జితేష్ పాటిల్ స్పష్టం చేశారు. ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తమ దృష్టికి తీసుకురావచ్చునని చెప్పారు. ముసాయిదాలో ఇంకా చాలా మార్పులు, చేర్పులు ఉంటాయని తెలిపారు. ఎవరి భూములు పోలేదని, రైతులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఇండస్ట్రియల్ జోన్ అంటే భూ సేకరణ కాదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు 1026 అభ్యంతరాలు వచ్చాయన్న కలెక్టర్ తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నింటికీ జవాబులు ఇస్తున్నామని చెప్పారు. వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని పరిశీలించి నివృత్తి చేస్తున్నామన్నారు. రైతుల అభ్యర్థనలను నమోదు చేసుకుంటామని చెప్పారు.
ఆసక్తి గల ఏ వ్యక్తి అయినా వారి సలహాలు సూచనలను రాతపూర్వకంగా ఇవ్వొచ్చన్నారు. రైతుల భూములు ఎక్కడికి పోలేదని వారి పేరు మీదనే ఉన్నాయని కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్ స్పష్టం చేశారు. జగిత్యాల ధర్మపురిలో బీజేపీ బూత్ లెవెల్ సమావేశం రచ్చరచ్చగా మారింది. ఈ మీటింగ్లో ప్రోటోకాల్ వివాదం తెరపైకి వచ్చింది. బీజేపీ నేత వివేక్ను కార్యకర్తలు నిలదీశారు. వివేక్ ఒంటెద్దు పోకడలు పోవటం సరికాదని కార్యకర్తలు హెచ్చరించారు. గ్రూప్ రాజకీయాలు పెత్తనం ఇక్కడ చెల్లదని కార్యకర్తలు వివేక్కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఐటీ రంగంలో ఉద్యోగాలు పొందాలని కలలు కంటున్న విద్యార్థులకు తెలంగాణ ఐటీ అసోసియేషన్ టీటా కొత్త సంవత్సరంలో తీపి కబురు అందించింది. టీటా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 6 కీలక అంశాల్లో 10,000 మందికి శిక్షణ ఇచ్చేందుకు నాస్కామ్తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ పేరుతో అందించనున్న ఈ శిక్షణకు టీ హబ్ వేదికగా ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు నాస్కామ్ సీఈఓ కీర్తి సేత్, టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తల, మౌక్టిక్ టెక్నాలజీ డైరెక్టర్ శ్రీకాంత్ నివర్తి అంగీకార పత్రాలపై సంతకం చేశారు. టీటాతో ఒప్పందం పట్ల అభినందనలు తెలిపారు నాస్కామ్ సీఈఓ కీర్తి సేత్. ఇవి బులెటిన్ విశేషాలు.